ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? గ్రూపు తగాదాలకు ఆ సెగ్మెంట్ వేదికైందా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఆధిపత్య ధోరణితోనే అసలు సమస్య వస్తోందా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య అంతర్గత కలహాలు మరింత ముదిరాయా? రెండు వర్గాలు చివరికి భౌతిక దారులకు దిగడం దేనికి సంకేతం? తాజా పరిణామాలతో సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితులైన వారు ఆ ఎమ్మెల్యేకు దూరమయ్యారా? ఇక ఎమ్మెల్యే వర్సెస్ డీజిల్గా పరిస్థితి మారిందా? ఈ వివాదాలతో వైసీపీకి చెందిన ఆ నేత త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ప్రొద్దుటూరు వైసీపీలో ఆధిపత్య పోరు భగ్గుమంటుందా? ఎమ్మెల్యే ఆయన కుటుంబం ధోరణితోనే క్యాడర్ దూరమవుతుందా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగడానికి కారణమేంటి? ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ బలం పుంజుకుంటోందా? ప్రవీణ్ కుమార్ రెడ్డి బాబాయ్ వీరశివారెడ్డి త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజకీయంగా కంచుకోట కడప జిల్లా. అలాంటి జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని సొంత పార్టీలో ముసలం మొదలైందట. వర్గపోరు గ్రూప్ తగాదాలకు ప్రొద్దుటూరు వేదికైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డికి సొంత పార్టీలోనే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల నుంచి అసమ్మతి సెగ తగులుతోందట. ఈ వేడితో ఎమ్మెల్యే ఇరకాటంలో పన్నెట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కుటుంబం ఆధిపత్య ధోరణితోనే పార్టీకి క్యాడర్ దూరమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పైపై రాజకీయం చేస్తే తెర వెనుక తతంగమంతా ఆయన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి, భావమర్ది బంగారెడ్డిదేనని బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. పోలీస్, రెవెన్యూ, రియల్ ఎస్టేట్ వ్యవస్థల్లో ఎమ్మెల్యే కుటుంబీకుల ఆధిపత్య ధోరణి సృష్టిమించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు అధికార పార్టీలో ఈ ముగ్గురు చాలా కీలకమయ్యారని, పార్టీ క్యాడర్ని అస్సలు పట్టించుకోవడం లేదని స్థానిక నేతలు గగ్గోలు పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రొద్దుటూరులో రాజకీయం నివురుగప్పిన నిప్పుల కుంపటిని తలపిస్తోందట. ఇప్పటికే ఎమ్మెల్యే రాజమల్లుకు దూరమైన నాయకులు గ్రూప్ రాజకీయం చేస్తున్నారన్న వాదన ఉంది. ఇక ఎమ్మెల్యే రాజమల్లుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో భౌతిక దాడుల వరకు వెళ్లిందట. రెండుగా చిరిపోయిన పాలకవర్గం పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన వైసీపీ హైకమాండ్ ను కలవరపాటుకు గురి చేసిందట. మరోవైపు జగన్ కుటుంబానికి సన్నిహితుడైన కానపల్లి శివచంద్రారెడ్డి ఎమ్మెల్యే రాజమల్లుకు దూరమయ్యారట. ఈయన ప్రొద్దుటూరు ఈస్ట్ మండలం మేజర్ సర్పంచ్. అంతేకాదు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా. శివచంద్రారెడ్డి ఎమ్మెల్యేకు దూరమయ్యారట. నిధులు నియామకాల వద్ద వీరిద్దరి మధ్య చెడిందని ప్రచారం జరుగుతోంది. ఇక రాజుపాలెం మండలంతో పాటు టౌన్లోని కొందరు డీజేలు అంటే జగన్తో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న నాయకులు ఎమ్మెల్యే రాజమల్లు తీరుపై గుర్రుగా ఉన్నారట. దీంతో ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు వర్సెస్ డీజేలుగా రాజకీయం మారిందనే టాక్ ఉంది. ఇలా ఇంటి పోరుతో సతమతమవుతున్న వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ పావులు కదుతుందట. వైసీపీ వ్యతిరేక ఓటును సొంతం చేసుకునేందుకు ఇక్కడ టీడీపీ ప్రయత్నిస్తోంది. ఉక్కు ఉద్యమంతో రాజకీయ తెరకు పరిచయమైన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు సెగ్మెంట్ కు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోగటం వీరశివారెడ్డి సోదరుని కుమారుడు. వీరశివారెడ్డి వైసీపీలో ఉండడంతో వీరిద్దరి కుటుంబాల మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే ఇదే టైంలో ఇక్కడి రాజకీయం రంగులు మార్చుకుంది. వరుసకు కుమారుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా మద్దతును ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీ మారబోతున్నారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వీరశివారెడ్డి అబ్బాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం హాట్ టాపిక్ అయింది. వీరశివారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వీరశివారెడ్డి తన మద్దతును అబ్బాయి ప్రవీణ్ కుమార్ రెడ్డికి బాహటంగా తెలియజేశారు. దీంతో రాజకీయంగా కోకటం కుటుంబంలో కోలాహలం మొదలైంది. ప్రొద్దుటూరులో మంచి బంధుగణం, ఆర్థిక పరపతి ఉన్న కుటుంబం వీరశివారెడ్డిది. ఈ నేపథ్యమే ప్రవీణ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు పన్నుల బాధుడితో ప్రజా వ్యతిరేకత, అటు అట్టుడుకుతున్న ఆధిపత్య పోరు వైసీపీకి మైనస్ గా మారింది. దీంతో తన పట్టు పెంచుకునేందుకు టీడీపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. వైసీపీ వైఫల్యాలపై పోరాడుతూనే అధికార పార్టీ ఎమ్మెల్యే రాజమల్లును రాజకీయంగా టీడీపీ ఇరకాటంలోకి నెట్టేస్తోంది.